ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కొర్రీలు పెడుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుదని పేర్కొన్నారు. బాయిలరేస్ కొనుగోలుపై కేంద్రం పునరాలోచించాలని సూచించారు. రాష్టంలో పండిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల నడ్డి విచ్చే పని ఏదైతే బీజేపీ చేస్తా ఉందో దాన్ని మనమందరం కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ సంపదను దోచుకొని పోయి విదేశాల్లో జల్సా చేస్తే పట్టని బీజేపీ తెలంగాణ రాష్ట్ర రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనడం ద్వారా, వాళ్ల దగ్గరికే కొనడం ద్వారా వాళ్లకు ఎకరానికి 5-10 వేలు మేలు జరిగితే ఓర్వలేకపోతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. దీన్ని ఎండగట్టాలి. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచాల్సిన బాధ్యత మనపైన ఉంది.